అందరికీ నమస్కారం. మరి నిన్నటి రోజున ఒక వైసీపీ నాయకురాలు రోజా రాణి గారు వంగలపూడి అనిత గారిపై చేసిన వ్యాఖ్యలకు ఈ రోజు తెలుగు మహిళలంతా కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి రోజా రాణి గారు, మీరు ఒక స్త్రీ అయ్యండి, సాటి స్త్రీ గురించి మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలా? ఎప్పుడైతే వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండి కూడా ఆంధ్రప్రదేశ్లో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ఎక్కడ చూసినా కూడా మహిళలపై జరుగుతున్న దాడులను అన్యాయాలను ఒక మహిళగా వంగలపూడి అనిత గారు ప్రశ్నిస్తూ వాళ్ళ గురించి వాళ్ళ తరపున నిలబడి ఆమె నిరాహార దీక్షలు చేస్తూ వాళ్ళకి ఎంతో ఆసరాగా నిలబడుతూ భరోసానిస్తూ ఉంటే మీరు ఆమె మీద ఓర్పు లేక ఎక్కడైతే ఆమెకు తెలుగుదేశం పార్టీకి ఆమెకు మహిళల్లో మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఒకసారి మహిళ మీద మీరు చేసే అనుచిత వ్యాఖ్యలు ఒక్కసారి మీ మనసాక్షి మీద చేయేసుకొని ఆలోచన చేయాలని ఒకసారి మహిళగా నిన్ను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఒక్కసారి రోజారాణి గారు, మీరు ఎప్పుడన్నా కానీ మహిళల గురించి ఒక ధర్నా చేసినారా, ఒక నిరాహార దీక్ష చేసినారా? ఏడన్నా మహిళకి ఏదైనా అన్యాయం జరిగితే మీరు వెంటనే వెళ్ళి ఏదైనా స్పందించినారా? ఈరోజు అనిత గారి గురించి మాట్లాడేకి మీకు ఏమైతే హక్కుందో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలా? అంతేకాకుండా మరి అనిత గారి మీద మహిళలుగా ఇట్లా దోషిస్తే తెలుగు మహిళలంతా కలిసి పెద్ద ఎత్తున మేము పాల్గొని క్షమాపణ చెప్పేంత వరకు ఇడ్చిపెట్టమని తెలియజేస్తున్నాను.